हाय फ्रेंड्स अंदर की वेलकम टू माय यूट्यूब चैनल एसके जॉब इन्फो। फ्रेंड्स मन की सर की वीडियो मिदानी प्राइमरी हेल्थ केयर सेंटर ट्रस्ट नुंचि कॉन्ट्रैक्ट एंगेजमेंट नोटिस वाक-इन सेलेक्शन प्रोसेस विधान सीनियर नर्स मरी नर्स फार्मासिस्ट लैब टेक्नीशियन तो पाटू मल्ल मेडिकल आफीसर नोटिफिकेशन वाल जी नोटिफिकेशन असर की वाक-इन सेलेक्शन प्रोसेस विधान जरूरत काबटे यह इंटरव्यू अटेंड कावाले एक्कडिकि वेल्लाले दा तो क्वालिफिकेशन एमचिल एक्सट्रा इंकेमना एक्सपीरियंस अड़गम जरिंदा अनेटुवंटि मुख्यमैन विषयालु तेलुसुकुने मुंदु फ्रेंड्स नेनु एप्पटिकी चेप्पेदे ई वीडियोनि मीरु स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडि नच्चिते ओक लाइक बटन कोट्टंडि कोत्तगा चूसिन वाळ्ळैते ना चानल नि सब्स्क्राइब चेयंडि। फ्रेंड्स इक नोटिफिकेशन असरिकि मिदानी प्राइमरी हेल्थ केयर सेंटर ट्रस्ट पीओ कंचरबाग हैदराबाद तेलंगाणा नुंचि अयिते ई ओक नोटिफिकेशन इक नेम आफ् द पोस्ट नंबर आफ् वेकेंसीस् एन्नि उन्नायि ఎంత పేమెంట్ పర్ మంత్ ఎంత ఇస్తారు ఏజ్ లిమిట్ ఏ రోజు ఇంటర్వ్యూకి రావాలి వెన్యూ ఎక్కడ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే స్పెషల్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కసరికి ఒకటే ఒక వేకెన్సీస్ ఉన్నది అది కూడా ఒక రోజుకు 4000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది 65 గా దాని యొక్క ఏజ్ లిమిట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది 7 తారీఖు 10/10/2021 రోజున దీని యొక్క ఇంటర్వ్యూ మిదాని కార్పొరేట్ ఆఫీస్ పిఓ కంచర్బాగ్ హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఆఫీసర్ వచ్చరికి ఒకటే ఒక వేకెన్సీ ఉన్నది పర్ మంత్ వచ్చరికి 60,000 రూపాయలుగా దీని యొక్క శాలరీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చరికి 65 సంవత్సరాలు 8 తారీఖు 10/2021 రోజున మిదాని కార్పొరేట్ ఆఫీస్ పిఓ కంచర్బాగ్ హైదరాబాద్లోనే దీని యొక్క వెనుగా ఇవ్వడం జరిగింది. ఇక సీనియర్ నర్స్ వచ్చరికి కూడా ఒకటే ఒక వేకెన్సీస్ ఉన్నది అది కూడా 35,000 రూపాయలు పర్ మంత్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాలు ఇక 11/10/2021 రోజున బీపీడిఏవి స్కూల్ మిదాని టౌన్షిప్ పిఓ కంచర్బాగ్ హైదరాబాద్లో దీని యొక్క వెనుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక నర్స్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా 30,000 రూపాయలు పర్ మంత్గా దీని యొక్క శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సేమ్ అదే రోజు 11/10/2021 రోజున సేమ్ బీపీడిఏవి స్కూల్ మిదాని టౌన్షిప్ పిఓ కంచర్బాగ్ హైదరాబాద్లోనే దీని యొక్క వెనుగా ఇవ్వడం జరిగింది. ఇక ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి పర్ మంత్ 25,000 రూపీస్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాలు 12/10/2021 రోజున దీని యొక్క వెను కూడా సేమ్ బీపీవి స్కూల్ మిదాని టౌన్షిప్ కంచర్బాగ్ హైదరాబాద్లోనే. ఇక ఫార్మసిస్ట్ అయితే ఒకటే ఒకటి ఉండడం జరిగింది దీనికి కూడా 25,000 రూపీస్ ఏజ్ లిమిట్ కూడా 35 ఇది కూడా 12 తారీఖు రోజు మాత్రమే ఉండడం జరిగింది వెను కూడా సేమ్. ఇక రిసెప్షన్ కమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ మేల్ ఒకటే ఒక వేకెన్సీ ఉన్నది ఇది కూడా 25,000 రూపీస్ పర్ మంత్ 35 ఏజ్ లిమిట్ 19/10/2021 రోజున దీని యొక్క వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇక సేమ్ ఇక వెన్యూ వచ్చేసరికి బీపీడిఏవి స్కూల్ మిదాని టౌన్షిప్ పిఓ కంచర్బాగ్ హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. ఇక కాంట్రాక్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి ఎసెన్షియలీ 2 ఇయర్స్ ఆఫ్ ఫర్దర్ 2 ఇయర్స్గా దీని యొక్క కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్పైర్నర్ 1 ఇయర్ వాళ్ళు క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇంకొక 1 ఇయర్కు వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసరికి సీనియర్ మెడికల్ ఆఫీసర్కు ఎండి డిఎన్ఎం మెడికల్ విత్ పారామెడికల్ రిజిస్ట్రేషన్ అయితే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక మెడికల్ ఆఫీసర్ కూడా ఎంబీబీఎస్తో పాటు రిజిస్ట్రేషన్ ఇది ఎనీ అదర్ స్టేట్ దాంతోపాటు 2 ఇయర్స్ ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ మెడికల్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక సీనియర్ నర్స్కి వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ విత్ రిజిస్ట్రేషన్ ఇన్ స్టేట్ లేకపోతే ఇండియన్ నేషనల్ కౌన్సిల్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ నుంచి ఉండాలని చెప్పేస్తో పాటు దాంతోపాటు ఇక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ప్రతి ఒక్క జాబ్కు మాత్రం క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద కంప్యూటర్ లిటరసీ స్కిల్స్ ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా అడగడం జరిగింది. ప్రతి ఒక్క జాబ్కి కూడా కంప్యూటర్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఇక నర్సింగ్ కూడా వచ్చేసరికి ఇంటర్మీడియట్ జిఎన్ఎం విత్ రిజిస్ట్రేషన్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మళ్ళీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసరికి కూడా బీఎస్సీ ఎంఎల్టీ ఇంటర్ ప్లస్ డిప్లొమా ఎంఎల్టీ విత్ రిజిస్ట్రేషన్ ఎనీ స్టేట్ అండ్ ఇండియన్ నేషనల్ ఫార్మసిట్ పారామెడికల్ బోర్డు నుంచి వెళ్ళి అది అడగడం జరిగింది రిజిస్ట్రేషన్. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు అడగడం జరిగింది. ఈ యొక్క ప్రతి ఒక్క జాబ్కు మాత్రం క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద కంప్యూటర్ లిటరసీ స్కిల్స్ అని కంపల్సరీ ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఫార్మసిస్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఇన్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ విత్ స్టేట్ ఆర్ ఇండియన్ నేషనల్ ఫార్మసీ కౌన్సిల్ నుంచి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్పేసి అడగడం జరిగింది. ఇక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇది డిప్లొమా డి ఫార్మసీ అయితే అడగడం జరిగింది. బి ఫార్మసీ కూడా
అడగడం జరిగింది. బి ఫార్మసీకి అయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక రిసెప్షనిస్ట్ కమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటే ఒక వేకెన్సీ ఉన్నది. క్వాలిఫికేషన్ అయితే బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీసీఏ కానీ హుల్ హ్యావ్ ఎనీ అదర్ లోయర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద రికార్డింగ్ ద ఇన్స్టిట్యూట్. క్యాండిడేట్ బిఏలో విత్ 40 వర్డ్స్ టైపింగ్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఫ్రమ్ ద రీచ్ టు వెను 7.5 అవర్స్ అండ్ క్యాండిడేట్ విల్ బి నోట్ బి అలౌడ్ ద 10:30 అలౌ చేస్తామని చెప్పేసి ఆ డేట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ డేట్స్ లోపే వాళ్ళు చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ ఇండియన్ నేషనల్ ఒకైనా అప్లై, ఓన్లీ ఇండియన్స్ మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీరు చూసుకొని రావాలి. యాజ్ పర్ 22/9/2021 వరకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ ద మ్యాండేటరీ బ్రింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్, సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ తీసుకొని రావాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ సపోర్ట్స్ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇంక్లూడింగ్ కానీ ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని కట్ అయితే అవి కూడా వాళ్ళు తీసుకొని రావాలని చెప్పిండ్రు. దాంతోపాటు విత్ 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా వాళ్ళు క్లియర్గా అడగడం అయితే జరిగింది. ఇంకా చాలా చాలా కూడా వీళ్ళు అడగడం జరిగింది. ఈ కట్ ఆఫ్ తర్వాత మీడియం ఆఫ్ సెలెక్షన్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ప్రొవిజన్ టెస్ట్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ, ఇంగ్లీష్లోనే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు క్యాండిడేట్స్ విల్ బి స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ద కోవిడ్-19 సేఫ్టీ ప్రికాషన్ డ్యూరింగ్ ద సెలెక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నెక్స్ట్ ఉద్యోగ సమాచారం ఏదన్నా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అవుతుందని మీరు అనుకున్నట్లయితే వీడియోని మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాట్సాప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ షేర్ చేయండి. వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా ఈ యొక్క వీడియో లింక్ పెట్టి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.